హాయ్ హలో, వెల్కమ్ టు ద క్రాక్ జాక్ ఛానల్. సినిమా అప్డేట్లు చెప్పడం కోసం మేము ఇద్దరం మీ ముందుకు వచ్చేసాం. కాబట్టి ఈ రోజు మన ఎన్టీఆర్ గారి బర్త్డే కాబట్టి సో ముందుగా ఆయనకి విషయం ఏమైనా మోర్ అప్డేట్స్ ఆఫ్ ద డే సార్. సో ఈ రోజు బర్త్డే సందర్భంగా ఖచ్చితంగా అప్డేట్స్ అయితే వస్తాయి అనుకున్నాను, అలాగే అప్డేట్ రావడం జరిగింది. సో అది కూడా ఎన్టీఆర్ గారు 31వ సినిమా కోసం, ప్రశాంత్ నీల్ గారు డైరెక్టర్ అందులో. సో ఆ సినిమా నుంచి మనకి పోస్టర్ అయితే రిలీజ్ అయింది అనమాట. సో నిజంగా ఆ పోస్టర్ చూడగానే బోర్ర మాస్ అనిపించింది నాకు. ఇంకా బియర్డ్ ఆ మీసాలు ప్లస్ ఇంకోటి వైల్డ్ క్యారెక్టర్ అనిపిస్తుంది, ఒక వైల్డ్ లుక్ లో అనిపిస్తుంది కదా. కన్ఫామ్ గా ఈ సినిమాలో యాక్షన్ అయితే అదిరిపోద్ది అండి, అందులో నో డౌట్. నిజంగా అది మాత్రం రాసి పెట్టేసుకోండి. ఆ రోజు ప్రశాంత్ నీల్ గారు అంటే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, అది నో డౌట్. అది నువ్వు చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆ పోస్టర్ చూడగానే క్లియర్ గా తెలుస్తుంది ఖచ్చితంగా ఆ ఫైట్ ఎన్నో ఉంటాయని చెప్పి. కాకపోతే ఇది బ్యానర్, ఏ బ్యానర్ మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్, సో ఇద్దరు కూడా కలిసి నిర్మిస్తున్నారు కాబట్టి. సో ఖచ్చితంగా ఈ మూవీకి ప్రశాంత్ నీల్ గారు అంటే ప్యాన్ ఇండియా, అది కథ మనం ఫిక్స్ అయిపోవచ్చు ఇంకా. సో మే 9 ఒక పాయింట్, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంట? సో ఖచ్చితంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే 2 ఇయర్స్ అయితే పక్క పడుతుంది. 2 ఇయర్స్ ఎందుకురా? ఇప్పుడు ఆల్రెడీ మరి ప్రశాంత్ నీల్ గారు సలాద చేస్తున్నారు, ఇప్పుడు ఎన్టీఆర్ గారు కొరటాల శివ గారితో చేస్తున్నారు. సో ఇటు ఈ మూవీ కంప్లీట్ అవ్వాలి, ఇటు ఈ మూవీ కంప్లీట్ అవ్వాలి, ఈ రెండు మూవీస్ కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 ఇయర్స్ పక్క పట్టొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ఈ సినిమా మనం చూడాలనుకుంటే 2 సంవత్సరాలు వల్ల ఇంకా మంచి త్వరగా అంటే ఒక 1 ఇయర్లో వచ్చేసిపోయి, 1 ఇయర్ అయితే పక్క ఆగలరా. సో చూద్దాం. ఎనీవే మీకు ఈ లుక్ ఎలా అనిపించింది ఏంటంటే కింద కామెంట్ చేయండి. అలాగే అంటే చూడగానే చూసిన వెంటనే ఏమనిపించింది? సో అది ఎందుకంటే మాకైతే చూసిన వెంటనే కొంచెం మాటలు ఏమైనా చెప్పుకోలేరు రాము, అంటే మరి మాట్లాడలేదు అయినా మాట్లాడం మరి చూసిన వెంటనే. అలాగే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఉంటామండి. అందరికి కూడా నమస్కారం.